హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అని కూడా మనం ఇక్కడ తెలియజేయచ్చు. ఎందుకంటే ఇది డ్రైవర్లకు చాలా ముఖ్యమైన విషయం. దయచేసి డ్రైవర్లు ప్రతి ఒక్కరూ గమనించండి. మరి వివరాలు చూస్తే, ఆలుజెరీదాకు ఒక ప్రకటనలో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ ఫాల్ ఖద్దా మాట్లాడుతూ, కొన్ని ప్రధాన కూడలిలో 6వ తరానికి చెందిన 10 కెమెరాలను ఏర్పాటు చేశామని, అవి ఈరోజు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. తరువాత వచ్చే మరో 100 కెమెరాల కోసం ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలియజేశారు. అడ్మినిస్ట్రేషన్ అన్ని ట్రాఫిక్ నియంత్రణ సిగ్నల్స్ సక్రియం చేసిందని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ ఉపయోగించడం మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను ఈ రోజు నుండి కొత్త 6వ తరం ట్రాఫిక్ కంట్రోల్ కెమెరాలను ఉపయోగించి పర్యవేక్షిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ ట్రాఫిక్ విభాగం నిన్న ఒక ప్రకటనలో కొత్త కెమెరాల ఇన్స్టాలేషన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా నిషేధించబడిన కూడి లేదా ఎడ వైపు తిరగడం లేదా ట్రాఫిక్ను రివర్సు చేయడం మరియు ట్రాఫిక్ లైట్ కోడల వద్ద పసుపు చతురస్రంలో పార్కింగ్ చేయడం వంటి కేసులను ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తుంది అంటూ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ 6వ తరానికి సంబంధించిన కెమెరాలను అయితే కువైట్లో బిగించారు. మరి ఈ యొక్క కెమెరాలు ఎడంవైపుకు కుడివైపుకు కూడా తిరుగుతాయి. ఎవరైనా ఫోన్లు మాట్లాడుతూ ఉన్నా, ఫోన్లు చేతుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి ఫోటోలు తీసేది రికార్డింగ్ చేసే అవకాశం ఉంది. సీట్ బెల్ట్ లేకపోయినా అయితే ఇక్కడ జరిమానాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త కెమెరాల్లో తప్పించుకునే ఛాన్సే లేదు. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త సమాచారంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.